అధ్యయనం చేసి పత్రికలు చూస్తే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారి మాటలు చూస్తుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాచరపు వ్యవస్థలాగా వారి మాటలున్నాయి. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో ఈ దేశంలో ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు ఎప్పుడు కూడా జరగలే. ముఖ్యంగా 14 నుంచి 19 మధ్య ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 3 ముఖ్య చీఫ్ సెక్రటరీ ముఖ్య కార్యదర్శులు ఎవరైతే ప్రధాన ముఖ్య కార్యదర్శి ఉన్నారో చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆయన దగ్గర పనిచేసిన వారు 14వ సంవత్సరంలో ఎవరైతే ఆయన ఏరు కోరి సీనియారిటీపై అనే వారిని తెచ్చుకుని వేశారో వారు కానీ ఆ తర్వాత వచ్చిన సీనియర్గా ఉన్న ఇంకో చీఫ్ సెక్రటరీ గారు 17 సంవత్సరంలో వచ్చిన ఆయన కానీ లేదు మొన్న ఉన్న ప్రధాన కార్యదర్శి ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఒత్తులకి ధిక్కారం చేస్తూ ముఖ్యమంత్రి తాలూకా కడుసొన్నల్లో పనిచేస్తున్నారన్న నేపథ్యంలో మార్చిన ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వారు పదవీ కాలంలో వారు మాట్లాడిన మాటలు కానీ వారు చేసిన ప్రభుత్వం చేసిన పనితీరుపై వారు వ్యక్తపరిచిన అభిప్రాయాలు కానీ ఆరోపణలు కానీ లేదు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి చేసిన కానీ చూస్తే ప్రజాస్వామ్యం ఎంత అభాసఫలవుతుంది, ఎంత దుర్మార్గాలు జరిగాయి, చంద్రబాబు హయాంలో ఏ విధంగా దోపిడీ జరిగింది అనడానికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా 14 నుంచి 16 వరకు ఐవీఆర్ కృష్ణారావు గారు ఒక నిబద్ధత గల అధికారి, ఆయన చీఫ్ సెక్రటరీగా ఆయన హయాంలో జరిగిన అవకతవకల్ని అవినీతిని కళ్ళకు కొట్టించినట్టు చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద చెప్పారు. తర్వాత 17వ సంవత్సరంలో నుంచి 18 వరకు పనిచేసిన అజయ్ కలాం గారు ఆయన హయాంలో ఏ రకంగా సంవత్సర కాలంలో జరిగాయో ఆయన కళ్ళ కొట్టించినట్టు వచ్చిన కార్యక్రమాలు కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జరుగుతున్న పరిణామాల్ని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేయవలసిన కార్యక్రమాలు చేస్తుంటే ఇవాళ యనమల రామకృష్ణ గారు అంటారు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకి మీరు ఒత్తాస పలకాలు కానీ మీరు దాన్ని కాదని చెప్పని మీ ఇష్టారాజ్యంగా మీకు మాన్యువల్ ఉందా, మీరు ఏం చేస్తారని చెప్పిన ఆయన్ని విమర్శించడం చూస్తుంటే మాలాంటి ఇంతకుముందు 10 సంవత్సరాలు మంత్రిగా రాష్ట్రంలో తెలిసిన వ్యక్తిగా ఆలోచించే వ్యక్తిగా రామకృష్ణ గారు మీరు కూడా సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేస్తారు, చేస్తూనే ఉన్నారు, స్పీకర్గా కూడా చేశారు. ఒక్క విషయాన్ని చెప్పండి, క్యాబినెట్లో నిర్ణయం ఏం తీసుకుంటాం, మనం పాలసీ మ్యాటర్ తీసుకుంటాం. ఇగో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్ట్ని కట్టాలి, ఈ ప్రాజెక్ట్కి వచ్చి కట్టి
దానికి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసే కార్యక్రమం చేయాలంటాం. కానీ ప్రాజెక్టులు కట్టినప్పుడు వచ్చి ఫలానా వాడికి కాంట్రాక్ట్ ఇవ్వాలని తీసుకోం కదా, ఫలానా వారికి బిల్లు ఇవ్వాలని తీసుకోం కదా, లేదా ఫలానా కార్యక్రమం ఫలానా వారికి బిల్లు ఆపమని చెప్పిన నిర్ణయాలు క్యాబినెట్లో తీసుకోం కదా. మరి వాళ్ళు మీరు చేస్తుంది ఏంటి? ఎవరైతే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డబ్బు సంచులు మోశారో, ఎవరైతే వారితో విత్తనవిడిగా కాంట్రాక్ట్లు పెట్టుకున్నారో, వాళ్ళ దగ్గర నుంచి అవినీతి కార్యక్రమాలు చేశారో, వాళ్ళకి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ధనాన్ని దోచేసి దోచిపెడుతుంటే ప్రధాని గారు ఏమన్నారు? సుబ్బయ్య గారు ఇచ్చిన నోట్ ఏంటి? ఎందుకు చేస్తున్నారు? ప్రయారిటైజ్ లేవు. పాలసీ ప్రకారం ఒక నిబంధనల ప్రకారం మీరు వెళ్ళవలసిందని చెప్పి చెప్పిన మాట మరి మేము పత్రికలో చూసిన వాస్తవం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.